తీసుకున్నదేంటంటే ప్రతి ఒక్క మహిళ తనకు ఆసక్తి గల రంగంలో శిక్షణ ఇచ్చేటకు ఆల్రెడీ చేస్తున్నటువంటి యాక్టివిటీని డెవలప్ చేసుకున్నటకి వివిధ బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించడం కానీ ఆ ఎస్టాబ్లిష్ అయిన దాన్ని ఇంకా వినూత్నంగా చేయించడం కోసం శిక్షణలు ఇవ్వడం కోసం మనం లిస్టు తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనం శ్రీనిధి ఎస్ఎల్ఎఫ్ తరఫు నుండి ఈరోజు మన మత్తుల తయారీ మిషన్ మరియు ఇంకొకటి పెన్సిల్స్ తయారీ మిషన్ మనం శ్రీనిధి ద్వారా తీసుకోవడం జరిగింది. ఇలా ప్రతి వార్డు నుండి ఎంకరేజ్మెంట్ అవుతూ తన యొక్క చైతన్యవంత మన ఆశయాలతోటి మన ముందు తీసుకెళ్తున్నారు. మేడం మీ యొక్క సలహాలను మీ యొక్క సూచనలు మేము యథాతిథంగా పాటిస్తూ చేస్తామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆడవాళ్ళు ముందు ముందు ఇంకా రాణించాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటివి ఎన్నో శిక్షణలు ముందు మనలో వస్తున్నాయి. సో మీరందరూ దయచేసి ఇప్పుడు బీడీలు ఎట్లాగో బంద్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ముందు ముందు సో ఇలాంటివి మీరందరూ నేర్చుకొని చేయాలని కోరుకుంటాము. శ్రీనిధి లోన్స్ ద్వారా ఇవి తీసుకోవడం జరిగింది. సో ఇంకా అందరూ దయచేసి ముందడుకొచ్చి మీలో ఉన్న ప్రతిభను చాటాలని చెప్పేసి మహిళలు ఎక్కడ తక్కువ కాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మన మున్సిపల్ చైర్మన్ మన ఇక్కడ ఆర్పిలందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మన ఆడవాళ్ళు ఎక్కడ కూడా తప్పకుండా అన్ని రంగాల్లో ముందుండాలి. మనం మన మేడం కాకుండా నేర్చుకున్న సొంత కాలంగా మనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో గౌరవ మున్సిపల్ చైర్మన్ సార్ గారు వారి యొక్క విలువైన ఆలోచనలు మనకు అందించవలసిందిగా కోరుకున్నాం. సంబంధించింది ఈరోజు ఇంత మందిని పిలిచి ఎందుకంటే ఒక అడుగు ముందుకేయాలంటే మనం అందరికీ పంబాల రామ్ కుమార్ గారికి సోదరుడు, టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గారు అరుణ గారికి, శ్రీనిధి మేనేజర్ గారు మారుతి గారికి వెసులుబాటు కల్పించింది. ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు మన మహిళల కోసం స్పెషల్గా మనకి ఇక్కడ పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇటు పెన్షన్లు చూస్తే ఒంటరి మహిళలకు పెన్షన్ అని బీడీ పెన్షన్లు తక్కువగా ఉన్నాయి పెంచారు, వృద్ధాప్య పెన్షన్లు పెంచారు, చేనేత పెన్షన్లు పెంచారు, ప్రతి ఒక్కటి కళ వింత కార్మికులకు పెన్షన్లు ఉన్నాయి, వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా మన ఆడవాళ్ళకు ఒక సేవ చేస్తున్నారు. అందుకే మన తెలంగాణ స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైంది. మరి అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మరో గొప్ప పథకాలు అనేటివి వడ్డీ లేని రుణాలు ఉన్నాయి, శ్రీనిధి లోన్స్ ఉన్నాయి, మెక్మాలో ఇంకా చాలా లోన్స్ ఉన్నాయి. మనం సద్వినియోగపరచుకోవాలంటే పూర్తిగా అవగాహన రావాలి. దానికి మెయిన్ ముఖ్య భూమిక ముఖ్య పాత్ర పోషించేది మాత్రం మన ఆర్పీలే, రిసోర్స్ పర్సన్సే వార్డు వార్డులో. ఇప్పుడు కూడా మన జగిత్యాల పట్టణంలో మొత్తంగా 67 సమైక్యలు ఉన్నాయి టీఎల్ఎఫ్లో. టీఎల్ఎఫ్ అంటే టౌన్ లెవెల్ ఫెడరేషన్, టౌన్ మొత్తం కలిపి ఒకటి ఉంటుంది. మరి అందులో సమైక్యలు అనేవి ఒక 67 ఉన్నాయి. ఈ సమైక్యలో కూడా ఒక్కొక్క సమైక్యలో కూడా 20 నుంచి 30 గ్రూపులు ఉన్నాయి. మాకు మినిమం అయితే 15 నుంచి 20 30 మ్యాక్సిమం ఉన్నాయి. మరి అందులో కూడా ఒక్కొక్క గ్రూప్కి 10 నుంచి 12 మంది ఉన్నారు. మొత్తంగా కలిపి 23,000 మంది ఉన్నారు. కానీ ఇది సరిపోదు, ఇంకా అవగాహన రావాలి, ఇంకా సంఘాలు పెరగాలి, సమైక్యలు పెరగాలి, మన టీఎల్ఎఫ్ అనేది ఇంకా వృద్ధి చెందాలి. ఎందుకంటే మన జనాభా మెర్జర్డ్ విలేజెస్ తర్వాత 125,000 జనాభాలో 23,000 మంది మహిళలే అంటే తక్కువ కదా. డెఫినెట్గా మీరు తప్పకుండా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మంచి యాక్టివ్ ఉన్నారు, ఎప్పుడో కంపల్సరీగా మీరు టేకప్ చేయండి. ఇంకా గ్రూప్స్ పెంచే విధంగా కూడా ఒకటి యాక్షన్ తీసుకున్నాడు, గ్రౌండ్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకోండి. డెఫినెట్గా డ్రైవ్ మోడ్లో సాచ్యురేషన్ పాయింట్ ఎండ్ పాయింట్ వచ్చే వరకు కూడా మనం గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. మన ఒక్కొక్క ఆఫీస్ సోదరి మనలందరికీ కూడా టార్గెట్ ఇవ్వండి. ఎందుకంటే కరోనా కష్టకాలంతో చాలామంది ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. మెయిన్గా ఇవాళనే ఒక ప్రైవేట్ టీచర్ని కలిసాను, పాపం టీ కొట్టు పెట్టుకొని టీ అమ్ముకుంటున్నాడంట 2-3 గంటలు, చాలా బాధేసింది వింటే.
అనవాటే సరైనవాడు మన విద్యానగర్ ఏరియా అంటే చెప్పాను వాళ్ళ మిస్సెస్ గ్రూప్ చేరండి మంచి స్కీమ్లు ఉన్నాయి మంచి ఉపాధి పొందొచ్చు మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారని ఇవాళ ఆఫీస్కి వస్తేనే చెప్పాను అదొకసారి చూడండి మీరు వారు వచ్చి కలుస్తారంటే మెప్మా ఆఫీస్కి చెప్పాను మంచి వడ్డీ లేని రుణాలు ఇస్తారు మెప్మాలో ఇస్తారు శ్రీనిధిలో ఇస్తారు రుణాలు దాని త్రూ కుటీర పరిశ్రమలు చేసుకోవాలి అని చాలా వరకు అవగాహన వస్తలేదు మనకి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికే చూశారు పెన్సిల్ మేకింగ్ ఇంత స్కూల్ బంద్ ఉన్నా ఆన్లైన్ క్లాసెస్ అయితే అవుతున్నాయి కదా పెన్సిల్స్ ఎలాగ వాడుతుంటారు ఒత్తులు శ్రావణ మాసం కార్తీక మాసాలు వచ్చిందంటే అసలు ఒత్తులు మన సోదరి మనలు వందల సంఖ్యలో యూజ్ చేస్తారు ఇళ్లలో అదైతే ఇప్పటికీ ఉంటుంది కదా అలానే మా నైన్త్ వార్డ్ నుంచి మా ఆర్పీ గారు ఎక్కడ ఉన్నారు ఎంత యాక్టివ్ ఉంటారు నైన్త్ వార్డ్ వెర్మి కంపోస్ట్ అనేది చిన్నగా చేశారు సమైక్య మీటింగ్కి మేము వాళ్ళ వార్డుకి వెళ్ళినప్పుడు మీరెందుకు అమ్మ పెద్దగా పెట్టుకొని చేయొద్దు లోన్ తీసుకొని పెద్ద పెద్ద గోళాలు తీసుకొని చేయండి అని చెప్పగానే పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు మంచి ఈనాడులో కవర్ స్టోరీ కూడా వచ్చింది స్పెషల్ స్టోరీ వచ్చింది కదా అమ్మ మీది వాళ్ళు వచ్చి మరి తీసుకొని వెళ్ళారు మంచిగా చేస్తున్నారు వర్మి కంపోస్ట్ అని ఇప్పుడు రేపడిన 15 ఆగస్టున స్టాల్లో కూడా వాళ్ళకి ఉంటుంది వర్మి కంపోస్ట్లు మీరు కూడా అమ్మ విద్యానగర్ మార్కెట్ మంచి పెద్దగా ఉంది మంచి ప్యాకేజ్ లాగా ప్యాక్ చేసుకొని వర్మి కంపోస్ట్ అక్కడ ఒకటి మీకోసం స్టాల్ పెట్టిద్దాం అక్కడ అమ్మొచ్చు మీరు అంటే ఒకటనే కాదు ఏదైనా కూడా ఇంకా నేను చూశాను కుండలకు మంచి డిజైన్ అని ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకేస్ అని మీరందరూ కూడా యాక్టివ్ ఉండి చేస్తే ఇటు రుణాలు వస్తున్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి ఇటు మేము కూడా మీకు ప్రోత్సాహం అందిస్తున్నాం కదా అంటే మిమ్మల్ని చేయడం వరకే అని చెప్పట్లేదు మార్కెటింగ్ కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నాం చాలా వరకు కూడా మేము ఎన్జిఓస్తోని వివిధ ఫౌండేషన్లతో ఇదివరకే మాట్లాడుతున్నాం మీ డిఎంసీ గారు టీఎంసీ గారు టీఎల్ఎం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు మేము కాంటాక్ట్ అవుతున్నాం కానీ మనం వచ్చి రాగానే ఫస్ట్ కరోనా వచ్చింది సమైక్య మీటింగ్లు ఎక్కువ శాతం పెట్టుకున్న పరిస్థితి సెకండ్ కరోనా మళ్ళీ అందుకే మీరు కూడా చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో కూడా వివిధ వార్డులలో కూడా సర్వే చేశారు మన మహిళా సంఘాల సోదరి మనులకు ఏదేది ఇంట్రెస్ట్ ఉందో బొట్టు బిల్లల తయారీ కానివ్వండి అప్పడాల తయారీ కానివ్వండి ఇంకా ఫుడ్ మన గారెలు చకినాలు ఇవన్నీ చేస్తుంటారు ఆర్డర్స్ పైన ఇవి కానివ్వండి బ్యాంగిల్ మేకింగ్ కానివ్వండి ఇలాంటివి ఇంకా చాలా రకాలు 20-30 రకాలు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవి ఇచ్చారు డెఫినెట్గా ఆ ట్రేడీస్ని మనం ఇక్కడికి పిలిపిద్దాం నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను పిలిపిద్దాము పిలిపించడంతో పాటుగా మార్కెటింగ్ కూడా ఒక దారి చూద్దాం మనం మీరు చేస్తా మంచి యాక్టివ్ ఉంటే చేస్తా అంటే కూడా మనం స్టాల్స్ ఏర్పాటు చేద్దాం మున్సిపల్ పక్షం నుంచి మంచి మీ కౌన్సిలర్స్ కూడా మంచి యాక్టివ్ ఉన్నారు మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే గౌరవ కౌన్సిల్ సబ్మిట్ చేసుకుంటాం స్వర్ణలత గారని ఒక ఎన్జిఓ ఆల్రెడీ వస్తా అన్నారు మనతో మాట్లాడుతూ అన్నారు వారు మనకి ఏవేవి కోర్సెస్ ఇస్తారో డెఫినెట్గా తొందరలోనే ఒక 3-4 రోజుల్లోనే మనందరం కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసుకుందాము మంచి కమిషనర్ గారు కూడా వచ్చారు మంచి అనుభవం ఉన్న కమిషనర్ గారు ఇవాళ లీవ్లో ఉండే రాలేదు మిమ్మల్ని ఒక విశ్లేషణ చెప్పమన్నారు మరి మరీ ముఖ్యంగా చెప్పుకుంటేటట్లయితే ఎస్సీ కార్పొరేషన్ పీడీ గారు ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉండే మొన్ననే వారు అన్నారు గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారిని మేము కూడా వారు మేము అడగడం జరిగింది మరి ఎస్సీ కార్పొరేషన్ త్రూ మొన్నటి కదా మైనారిటీలకు కుటుంబ మిషన్ నేర్పించినట్టు మరి మా ఎస్సీ సోదరి మనలో కూడా మాకు నేర్పించండి అని అడగగానే వారు వెంటనే స్పందించారు మన గౌరవ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు కొప్పులేశ్వర్ అన్న గారు కూడా ఎప్పుడూ మనకు సహకరిస్తూనే ఉంటారు ఏ ప్రోగ్రామ్స్ అయినా మన డిస్ట్రిక్ట్ వచ్చి ఇక్కడ విచ్చేసి మరి విలువైన సమాచారం మనకు అందిస్తూ ఉంటారు వారిని కూడా వెళ్ళి మేము అడుగుతాము డెఫినెట్గా వార్డ్ వైజ్లో ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో కుటుంబ మిషన్ మీద మన ఎస్సీ సోదరి మనలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ లిస్టు తొందరగానే ఇవ్వండి వీలైనంత తొందరగా కూడా వారికి కుటుంబ మిషన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేద్దాము డిస్ట్రిబ్యూషన్గా కూడా ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్లు అది డెఫినెట్గా చేపిద్దాము అలాగే మరి ఇంకా క్యాండిల్ మేకింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా దయచేసి మీరేం చేయాలంటే ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి అవగాహన కల్పించాలి ఎందుకంటే ఇన్ని స్కీమ్లు ఉన్నాయి ఇప్పుడు ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా నా దగ్గరకు వచ్చి ప్రైవేట్ టీచర్ ఇలా టీ అమ్ముకుంటున్నాడు ఎందుకు అలాంటివన్నీ చేయాలి ప్రభుత్వం ఇంత సహకారం అందిస్తున్నప్పుడు మనం కొంత ఓపిక ఉండాలి ఎందుకంటే పెట్టిన తర్వాత ఏది కూడా ఎక్కువ లాభం ఫస్టే కనిపించదు ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత లాభాలు అనేవి కొంత కనిపిస్తాయి డెఫినెట్గా చేస్తామని ధీమా మాకుంది మనకు తగ్గట్టుగా మరి గౌరవ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కళశక్క గారు మొన్న కూడా చరిత్రకి వచ్చినప్పుడు నాకు గుర్తు చేశారు మా మహిళా సోదరి మనల కోసం ఏమైనా చేస్తున్నారా మెప్మాలో చేయండి నాకు చెప్పండి ఏమైనా కావాలంటే కూడా వారికి అడిగారు నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి అత్తగారికి ఎందుకంటే ఎవరైనా వస్తే మహిళలే గుర్తు చేస్తారు ఈ అభివృద్ధి ఆలోచన అంటారు కానీ
మన ఎమ్మెల్యే గారు కూడా సంజయ్ అన్న గారు మీరు చూడండి అమ్మాయి మన ఆలండి నన్ను అడగండి నేను చెప్తాను అక్కడ వారు కూడా నిజంగా వారందరికీ కూడా మన ముఖ్యంగా మన సీఎం గారికి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మన కవితక్క గారికి మన సంజయ్ అన్న గారికి మన మినిస్టర్ గారి కృష్ణ గారికి కూడా మన మహిళా మనుల అండదండలు ఎప్పుడూ ఉండాలి మనమందరం కూడా ఒక టీం వర్క్ లా పనిచేద్దాం మన మహిళలందరూ కూడా ఒక మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి అదే ఒక లక్ష్యంతో మనమందరం కూడా భాగస్వామ్యులమై ముందుకు కదలాలని వెక్మా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అలాగే మరి అనుకోకుండా కొంత ఫాస్ట్గా పెట్టడం జరిగింది గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మరి అన్నదా భావించండి చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కొన్ని ల్యాబ్స్ వచ్చినట్టు నాకు అనిపించింది ఇంకొకసారి అవి రాకుండా మీరు జాగ్రత్త పడండి మెక్మా నుంచి కొంత స్టాఫ్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి తొందరలో నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను మీకు డెఫిషియన్సీ కూడా పోతుంది అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు కూడా మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఫీల్డ్ లెవెల్లో ఇంకా డ్రైవ్ మోడ్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ అలాగే ఎలాంటి కార్యక్రమం అయినా మేమున్నాము మీ సమాచారం ప్రజల వద్దకు తీసుకెళ్తామని మా మీడియా మిత్రులు అనేది మాకు ముందు వస్తున్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై హింద్ జై తెలంగాణ